జై మీడియా కి స్వాగతం. 2019 ఆగస్టు నెల రాశి ఫలాలు. కన్యా రాశి ఫలాలు. ఈ మాసంలో సామాన్య ఫలితాలు ఏర్పడును, ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉండును, ఒక చిన్న వాహన ప్రమాదమునకు అవకాశం ఉన్నది, జల సంబంధ ప్రయాణాలు చేయవలసి వచ్చినా జాగ్రత్త వహించవలెను. మత్స్యకారులకు ఈ మాసం అనుకూలమైనది కాదు. ద్వితీయ తృతీయ వారాలలో ఆర్థిక లావాదేవీలు లాభాలను కలుగజేయును. సమస్యల నుండి జగన్మాత అనుగ్రహం వలన బయటపడుదురు. మాసాంతానికి మానసిక ప్రశాంతత ఆనందం పొందుదురు. ఆశిస్తున్న వర్తమానాలు అందును. రాహువు, బుధుడు, రవి, శుక్రులు అనుకూల ఫలితాలను, శని, కేతువు, గురువు, కుజుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తారు. ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. స్థిరాస్తుల విషయమై సోదరులతో నెలకొన్న వివాదానికి పరిష్కార మార్గం కనుగొంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్న వారికి పై అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అవివాహితులకు వివాహ యోగం. వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధికే చేసే ప్రయత్నాలకు పెద్దలు సహాయపడతారు. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న రుణం అంది అవసరాలు తీరుతాయి. బంధువులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఓ సంఘటన మిమ్మల్ని సమస్య నుండి బయట పడేస్తుంది. రాజకీయ కళారంగం వారికి, రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. జీవిత భాగస్వామి నుండి ధన లాభం. వృత్తి ఉద్యోగాలలో ఆర్థికంగా లాభం. కొత్త వ్యాపారాల వైపు దృష్టి పెడతారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పరిస్థితులు కనుగుణంగా చాకచక్యంగా వ్యవహరిస్తే విజయం మీ స్వంతం. పంతాలు పట్టుదలకిది సమయం కాదు. కొన్ని విషయాలలో బంధువులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. మాట దురుసుతనం, ఆవేశం తగ్గించుకోండి. విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రయాణానికి అనుకూలం. డబ్బు విషయంలో జాగ్రత్త. ఊహించిన విధంగా ధన లాభం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే సమస్యల నుండి బయటపడవచ్చు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. కొన్ని విషయాలలో నిర్ణయం తీసుకోవడంలో తటపటాయిస్తారు. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయం తీసుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఓ సంఘటన మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సంతాన ప్రాప్తి, సంతానం అభివృద్ధి సంతోషాన్ని ఇస్తుంది. రాజకీయాలలో ఉన్నవారికి పదవీ లాభం. కళాకారులకు అవకాశాలు కలిసి వస్తాయి. ఇతరులు మీ మాటలను అపార్థం చేసుకోవచ్చు. ఇల్లు లేదా స్థలం కొనుగోలుకు అనుకూలం. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.